మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రస్తుతం సమాజంలో డబ్బు ప్రతి ఒక్కరికి అత్యవసరం. ఈ లోకంలో డబ్బు ఉంటే ఏం కావాలన్నా వస్తాయి, ఏం చెయ్యాలన్నా చేయవచ్చు, మీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు. అదే డబ్బు లేకపోతే ఏ పని జరగదు. ఎందుకంటే ఈరోజు డబ్బు లేకుండా ఎలాంటి పని జరగదు. డబ్బు ఉంటే కొన్ని రోజుల్లో జరిగే పని అయినా సరే కొన్ని గంటల్లో కొన్ని నిమిషాలలో అయిపోతుంది. డబ్బుకు ఉన్న విలువ అటువంటిది. డబ్బు లేకపోవటంతో చాలా కుటుంబాలు చాలా బాధలు పడుతున్నారు. నెలంతా కష్టపడి ఇంటికి తెచ్చిన డబ్బు కొన్ని గంటల్లోనే లేదా కొన్ని రోజుల్లోనే ఖర్చు అయిపోతూ ఉంటుంది. పెరిగిన ఖర్చులు భరించలేక జీతం సరిపోక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎంతోమంది పండితులను సంప్రదించి ఎన్ని ప్రయత్నాలు చేసి ఏమాత్రం ప్రయోజనం లేకపోవటంతో ఆర్థికంగా ఇంకా నీచ స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రత్యేకంగా ఆర్థిక సమస్యలు అప్పుల బాధలనే కాదు, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కోరికలు తీరకపోయినా బుధవారం ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. దీనికోసం 2 గుప్పెళ్ల పెసలను ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. బుధవారం నాడు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానమాచరించి పూజగదిని శుభ్రం చేసుకుని ముందుగా పూజగదిలో దీపం వెలిగించాలి. ఇప్పుడు 2 చిన్న చిన్న మట్టి ప్రమ్మిదలను తీసుకొని వాటిల్లో గుప్పెడి పెసలను వేసి రెండింటినీ తీసుకొని ప్రవహించే నీటి దగ్గరకు వెళ్ళి ఉదయిస్తున్న సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలని సంకల్పం చేసుకుని ఆ 2 కుండలను నీటిలో వదిలివేయాలి. ఈ ప్రక్రియ మొత్తం ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపుగా పూర్తి చేసుకోవాలి. అప్పుడు మాత్రమే విశేషమైన ఫలితాలను చూడగలుగుతారు. ఇలా 6 బుధవారాలు ప్రతి వారానికి 2 కుండలు చొప్పున పరిహారాన్ని చేయాలి. ఇలా క్రమం తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో చేయటం వలన మీకు ఉన్న అన్ని బాధలు, సమస్యలు, కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కావున మీరు కూడా బుధవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో చెప్పిన విధంగా పరిహారం పాటించటం వలన ఆ లక్ష్మీ కటాక్షంతో అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.